లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస నిత్యానంద దేశం. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపం కొనుగోలు. ప్రత్యేక పాస్పోర్ట్ జెండా రూపకల్పన. దేశంగా గుర్తించాలంటూ త్వరలో ఐరాసాకు లేఖ. అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాకోకు దగ్గరలో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్పోర్ట్ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, కేబినెట్ని కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ప్రధానిగా మాని నియమించారని, గోల్డ్ రెడ్ కలర్లలో పాస్పోర్ట్ను రూపొందించారని ఆ దేశ వెబ్సైట్ పేర్కొంది. తన కైలాసాకు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందుత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసాకు పంపనున్న వినతిపత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందుత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపరిచారు. మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చొని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోమ్ కామర్స్, విద్య మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటైందని కైలాస వెబ్సైట్ పేర్కొంది. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మికత విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. మాది భౌగోళికపరమైన దేశం కాదు, ఒక భావాత్మక దేశం, శాంతి, స్వేచ్ఛ, సేవా తత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం అని అందులో తెలిపారు. నకిలీ పాస్పోర్ట్తో నేపాల్ మీదుగా ఇటీవల నిత్యానంద స్వామి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.